సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ 11 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ చూసినా టీవీ చూసినా సోషల్ మీడియాలోనూ ఇదే న్యూస్ చక్కర్లు కొడుతోంది. పూరిని అధికారులు ఏం అడిగారు, దానికి పూరి సమాధానం ఏంటి అని ఎవరికి తోచిన స్టోరీలు వారు అల్లేస్తున్నారు. అయితే అసలు సిసలు హాట్ మ్యాటర్ను మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు కూడా మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఎక్కువగా సోది కొట్టకుండా ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. డ్రగ్స్ కేసులో అందరిలాగే పూరి కూడా ఓ అనుమానితుడు మాత్రమే. అలాంటప్పుడు మరి పోలీసులు పూరినే ఫస్ట్ ఎందుకు టార్గెట్ చేశారు? ముందుగా ఆయననే ఎందుకు ప్రశ్నించారు? ఎవరైనా ఆలోచించారా? దానికి కారణం తెలుసుకోవాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. 2012 సంవత్సరంలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకు సమాధానం దొరికిపోతుంది. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న రోజులవి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, అబో స్టేట్ అల్లకల్లోలంగా ఉండేది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది చెబితే అప్పుడు అది శాసనం. ఆయన మాటను తెలంగాణ సమాజం తూచా తప్పకుండా అమలు చేసి ఉద్యమంలో కదం తొక్కింది. ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ప్రతి ఒక్కరిలోనూ చాలా బలంగా ఉంది. మరి అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ తీసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తెలంగాణ వాదుల్లో అంతులేని ఆగ్రహానికి కారణమైంది. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని తప్పుపడుతూ హీరో పవన్ కళ్యాణ్తో డైలాగులు చెప్పించడం, ఇండైరెక్ట్గా ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ను టార్గెట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి ఉద్యమంలో నిజాయితీ లేదంటూ తెలుగు తల్లిని గౌరవించలేని వాడికి జాతీయ గీతం పాడే అర్హత లేదనడమే కాకుండా ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి తీసుకొచ్చి మీ నాన్న బట్టలోడిదీసి కొట్టాలన్న డైలాగులపై తీవ్ర విమర్శలు రేకెత్తాయి. దీనిపై అప్పుడు ఉద్యమ నాయకులు విరుచుకుపడ్డారు. పూరి తెలంగాణ ఉద్యమం ఉద్యమ నాయకుడిపై విషం కక్కాడంటూ ఆ సినిమాను తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేయాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయించేదాకా వెళ్లింది. ఓయూ క్యాంపస్ సమీపంలోని ఆరాధన థియేటర్లో ప్రిన్స్ ని విద్యార్థులు ఎత్తుకెళ్లారు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగులు తొలగించాలని డిమాండ్ చేశారు. కొందరు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఇలా అప్పట్లో ఈ వ్యవహారంపై మీడియాలో చాలా కథనాలే వెలువడ్డాయి. ఇక ఆ విషయాన్ని అంతటితో కట్ చేస్తే అప్పటి పరిణామాలే ఇప్పుడు పూరిని వెంటాడాయి. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న టీఆర్ఎస్ నేతలు పూరికి గుణపాఠం చెప్పేందుకు సమయం కోసం వేచి చూడసాగారు. ఇదిగో ఇప్పుడు డ్రగ్స్ కేసు రూపంలో గోల్డెన్ ఛాన్స్ రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూరిని రౌండప్ చేసేశారు. ఇక తరువాత జరుగుతున్నదంతా మీకు తెలిసిందే. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, మనం చేసిన పాపపుణ్యాలు మన భవిష్యత్తులో తప్పకుండా ప్రభావం చూపుతాయని. ఇప్పుడు పూరిని చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.